ఐస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు వీడియోస్లో అన్నవరం బ్లాక్, ఇంకా అరకు, నెక్స్ట్ సింహాచలం ఇవన్నీ చూసే ఉంటారు. సో దీంట్లో అయితే ఋషికొండ బీచ్ షేర్ చేస్తున్నాను. కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని జస్ట్ లైక్ చేయండి, ఓకేనా? సో ఈ వీడియోలో ఋషికొండ బీచ్లో ఎలా జరిగింది, సో ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అంటే ఇంకా బీచ్ దగ్గర మనకు ఫొటోస్ తీయడానికి ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. ఇదైతే మంచి ఫెసిలిటీ ఉంది. సో ఇది చూసారా, ఇదైతే బీచ్. సో ఈ బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే మేమున్న దగ్గర నుండి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. మా అక్క వాళ్ళైతే ముందే వెళ్ళారు. ఇక్కడ కొత్తగా అంటే బీచ్ లోపలికి వెళ్ళడానికి కొత్తగా అరేంజ్ చేస్తున్నారు. అవి చెట్లు తీసుకొచ్చి పెట్టారంట. నాకు అక్కడ ఆటో అయిన అడిగిన ఏంటి అలా పెట్టారు ఏంటి అంటే, అవి చెట్లు కొబ్బరి చెట్లు తీసుకొచ్చి, కొబ్బరి చెట్ల టైపు షోకేసి ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి అక్కడ పెట్టారంట. ఫైనల్గా మేమైతే బీచ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. సో చాలా బాగుంది. ఇక్కడ మంచి ఫెసిలిటీ ఏంటంటే మనకి ఫొటోస్ తీయడానికి ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. ఆ ఫొటోస్ మనకి ఫోన్లో పంపిస్తారు. సో అలా మంచి ఫెసిలిటీ ఉంది. సో బీచ్లో కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే ఈ బీచ్ దగ్గర ఎక్కువ ఉండాలనిపించింది, అంత బాగా అనిపించింది బీచ్ దగ్గర. సో మేము కొంచెం ఎండకు వెళ్ళాం కాబట్టి బెరికి అప్పటికే ఫీవర్ అక్కడ ఉన్నప్పుడు. సో మేము ఎక్కువ ఉండలేదు, కాసేపు అలా వీనికి కొంచెం రిలీఫ్ అవ్వడానికి. వాడు చాలా బాగా ఆడుకున్నాడు. అక్కడ మా అక్క వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలా జనాలు ఉన్నారు. అంటే మంచిగా ఎట్లా అంటే లోపలికి వెళ్ళకుండా, చాలామంది లోపలికి వెళ్తారు కదా, అట్లా వెళ్ళకుండా చూసుకోవడానికి ఇక్కడ ఈతగాళ్ళని కూడా పెట్టారు. ఆ రైట్ సైడ్లో కనిపిస్తున్నారు కదా, వాళ్ళే వాళ్ళు. సో బాగుంది. మేమైతే లోపలికి అయితే వెళ్ళొద్దు, కొంచెం దగ్గరికి అలా వెళ్ళి ఇంకా కోసేపు ఉండి తర్వాత ఫుడ్ అయితే తిన్నాము. సో అదంతా ఈ వ్లాగ్లో వస్తుంది. తర్వాత బోటింగ్ కూడా చేసాము, అది కూడా ఈ వ్లాగ్లో వస్తుంది. సో బోటింగ్కి ఎంత అయిందంటే ఈచ్ 1 200 అనుకుంటా. ఇక్కడ 1 ఫోటోకి 10 రూపీస్ తీసుకున్నారు. మనకి మొబైల్లోకి సెండ్ చేస్తారు. మేమైతే ఒక 100 అలా తీసుకున్నా, 100 ఏమో 60 అనుకుంటా, గుర్తులేదు, మర్చిపోయాను. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. మీరైతే వ్లాగ్ అయితే చూసి ఎంజాయ్ చేయండి. ఇంకేమైనా మీకు బీచ్ దగ్గర ఏమైనా డౌట్స్ ఉన్నా, ప్రైస్ ఎంత మీరు ఎక్కిన బోట్కి అనే దానికని అనే డౌట్ ఉన్నా కానీ మీరు అంటే అడగొచ్చు. సో మేము బోటింగ్ చేసాము, అది కూడా లాస్ట్లో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? ఫుల్ చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది బీచ్ దగ్గర. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ రిటర్న్ పోవాలనిపించలేదు. నాకైతే బెస్ట్ ప్లేస్ అనిపించింది. ఎప్పుడైనా వస్తే ఇంకా బీచ్ దగ్గరికే రావాలి అన్నంత బాగా అనిపించింది. మేమైతే చాలాసేపు ఉండలేదు, ఒక 15 1/2 అవర్ అలా ఉన్నాము. ఎందుకంటే పెరిగి ఫీవర్ ఆల్మోస్ట్ అంతా తడిచాడు. సో తర్వాత సిరప్ వేసాం మేమైతే. లోపే ఆగమైపోయినా.
ఉంటుంది చికెన్.